Own agri farm plot at just rupees 370,000 at Sahasra Gardens, Bibi Nagar, Hyderabad. కొన్ని అవార్డులు రివార్డులు వాటంతట అవే వస్తాయి. కొన్నిసార్లు వాటిని అడ్డుకునేవారు ఉంటారు. అయినా ఎవరికి ఎంత రాసి ఉంటే అంతే అనేది ఎప్పటినుంచో వస్తున్న నానుడి. కానీ తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి, సినీ చరిత్రలో మొగటం లేని హీరో అన్న ఎన్టీఆర్. ఆయనకు భారతరత్న ఇవ్వాలి అని ఎప్పటినుంచో తెలుగుదేశం కష్టపడుతూనే ఉంది. ప్రధాని పదవిని కూడా వదులుకున్నాను అని ప్రగల్భాలు చెప్పే నాయకులు, కేంద్రంలో మనం ఏది చెబితే అదే వేదం, అదే సంస్కృతం అని చెప్పే అధినేతలు ఎన్టీఆర్కి భారతరత్న ఇప్పించలేకపోతున్నారు. 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఎందుకు తెలుగు జాతి ముత్యానికి అవార్డు ఇప్పించలేకపోతున్నారు అని ప్రశ్నిస్తే తెలుగుదేశం నాయకులు కూడా సమాధానం చెప్పలేకపోతారు. ఇక ఎప్పటిలాగా మహానాడులో దానికోసం తీర్మానం ఎవ్రీ ఇయర్ లాగానే ప్రవేశపెట్టారు. తరువాత ఆ తీర్మానం జాడే ఉండదు. అది పిఎం దగ్గర, కేంద్రం దగ్గర పరిశీలనలో ఉంది అని తమ పచ్చ ఛానళ్ల ద్వారా మహాప్రచారం చేస్తారు. మెజార్టీ మీడియా వారి చేతుల్లో ఉంది కనుక ప్రజలు కూడా మరో వారంలో అన్నగారికి భారతరత్న వచ్చేస్తుంది అనుకుంటారు. కంప్యూటర్ను కనిపెట్టడం నుంచి ఇస్రోకి సలహాల వరకు అన్నీ ఆయన చలవే. నేడు నాసా సైంటిస్టులకు కూడా ఆయన త్వరలో తరగతులు చెప్పిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు అంటాయి పచ్చజ్యోతి లాంటి మీడియాలు. దట్ ఈస్ నాయకుడు అని కూడా వారే అంటారు. అయితే ఇక్కడ మరో చర్చ ఏంటంటే, అన్నగారి భార్య లక్ష్మీ పార్వతి నందమూరి ఫ్యామిలీకి, నారా ఫ్యామిలీకి బద్ధశత్రువు. ఒకవేళ అన్నగారికి భారతరత్న ఇస్తే వెంటనే నెక్స్ట్ ఫ్లైట్కు ఆమె ఢిల్లీకి వెళ్తారు. అన్నగారి భార్యగా అవార్డు తీసుకుంటారు. అది నందమూరి ఫ్యామిలీకి నచ్చని విషయం. ఇక 20 ఏళ్లుగా ట్రై చేస్తున్నామని చెబుతారు. కానీ ఆయన చేసింది తీర్మానాల వరకు పరిమితం అనేది అందరికీ తెలిసిన సత్యం. అందుకే జస్ట్ తీర్మానాలతో బ్రీఫ్ చేస్తున్నారు. వెంటనే బాబోరి ఆస్థాన మీడియా ఎవరి డప్పు వాళ్ళు కొడుతున్నారు. కానీ ఇది తెలుగు జాతి ఎప్పటికీ మరువలేనిది. వీరి అలసత్వమే అన్నగారికి చేస్తున్న మరో ద్రోహం అంటున్నారు అన్నగారి అభిమానులు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.